ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కైకాల మృతిపై వివిధ రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు ఇవాళ ఉదయం అధికార లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన విశిష్ట నటుడు కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. నవరసాల్లో తిరుగులేని నటన ప్రదర్శించిన అరుదైన నటుడు తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. నవరస నటనా సార్వభౌముడిగా గుర్తింపు పొందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల తెల్లవారుజామున ఫిలిం నగర్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. కైకాల సత్యనారాయణ మృతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల్ని కేసీఆర్ పరామర్శించారు. కైకాల మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. కైకాల సత్యనారాయణ తన విలక్షణమైన నటనాశైలితో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఏ పాత్రలోనైనా జీవిస్తూ నటుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. కైకాల సత్యనారాయణ ఎంపీగా పనిచేసినప్పుడు కొంతకాలం కలిసి పనిచేశామని చెప్పారు. చాలా విలక్షణమైనటువంటి నటనా శైలితో అద్భుతమైనటువంటి హీరోలకు ఉండేటువంటి గ్లామర్ ఏ పాత్ర ఇచ్చినా కూడా దానిలో సజీవంగా జీవిస్తూ నటించి అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అటు కేసీఆర్తో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కైకాలకు నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు చిత్రసీమకు కైకాల విశేష సేవలందించారని కొనియాడారు. వారు నటించినటువంటి నటన ఒక్కసారి చూస్తే మరి వారు లీనమైపోయి ఎంత బాగా చేసిండు అని చెప్పుకునే విధంగా ఆ సినిమాలలో నటించినటువంటి గొప్ప నటుడు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ లోపల మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నటించలేను అని చెప్పి ఒకసారి మాట్లాడినప్పుడు నేను విన్నా. మరి అటువంటి గొప్ప వ్యక్తి మరణించడం అనేది బాధాకరమైనటువంటి అంశం. అటు కైకాల మరణ వార్త వినగానే చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖ నటుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, వెంకటేష్, సాయి కుమార్, బ్రహ్మానందం, నారాయణమూర్తి, దర్శకుడు త్రివిక్రమ్, మంచులక్ష్మి, మనోజ్, ఆదిశేషగిరిరావు, అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్తో పాటు సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు కైకాల కుటుంబాన్ని పరామర్శించారు. మెగాస్టార్ కన్నీటి పర్యంతమయ్యారు. కైకాలతో మెగాస్టార్కు మంచి అనుబంధం ఉంది. ఇటీవల కైకాల సత్యనారాయణ పుట్టినరోజును ఆయన ఇంటికి వెళ్లి చిరంజీవి సెలబ్రేట్ చేశారు. అటు కైకాల కూడా చాలా ఇంటర్వ్యూల్లో తన అభిమాన నటుడు చిరంజీవి అని చెప్పారు. కైకాల మరణంతో తెలుగు సినీ రంగంలో ఓ శకం ముగిసింది. 5 దశాబ్దాల నటప్రస్థానానికి కైకాల తుదివీడ్కోలు పలికారు. ఆయనతో ఉన్న అనుబంధం తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి.